తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో వైసీపీ నాయకులు చెరగల్ల దొరబాబు, జాస్తి వసంత్, శంకరపల్లి శ్రీను ఆధ్వర్యంలో రజకులు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి సంవత్సర కాలమైన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా యువ నాయకులు జాస్తి వసంత్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారని, జగనన్న చేదోడు పథకంలో రజకులకు, నాయి బ్రాహ్మణులకు, కుట్టుమిషన్ పనివారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, అమ్మఒడి పథకంలో ప్రతి లబ్ధిదారునికి చేయూతనందించే విషయం అందరికీ తెలిసిందేనని, పేద ప్రజలకు చేయూతనిచ్చే ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని కొనియాడారు. అనంతరం సీనియర్ నాయకులు చెరగల్ల దొరబాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు జగన్ పరిపాలన సాగుతుందని, పాదయాత్రలో ఎలక్షన్ ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అన్ని విధాలుగా తీర్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం పాలాభిషేకం నిర్వహించారు. రాలేదు మాకు సంతృప్తి, ఎవరు బాధపడద్దు, ప్రతి ఒక్కరికి ఇల్లు నాడు ప్రతి ఒక్కరికి ఇస్తాం, జరుగుతుంది ఖచ్చితంగా ఇస్తాం. తీరు జగనన్న ఈ కార్యక్రమం మీ అందరూ తోడ్పడేందుకు నేను చాలా గర్వపడతాను. మీ అందరూ కూడా హృదయపూర్వక ఆశయం తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలకు అభినందిస్తూ వారికి పాలాభిషేకం చేయాలన్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన మురారి రజక సోదరులు, రజక సంఘం వారికి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రం ఎన్నో విధాలుగా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు ఇబ్బంది కలగకూడదనే, పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో తన పాదయాత్రలో ప్రజలకు ఏవైతే కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారో ఆ అన్ని కార్యక్రమాలు కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సంవత్సర కాల వ్యవధిలోనే అన్ని కార్యక్రమాలు చేపట్టడం, మరి ముఖ్యంగా నిన్న చాలామంది జగనన్న చేదోడు కానివ్వండి, అంటే మన రజకులకు, నాయ బ్రాహ్మణులకు, కుటుంబీసం వాళ్ళకి మొత్తం అందరికీ కూడా నిన్న అమౌంట్లు ఆయన చెప్పినట్టు విధంగా 10,000 రూపాయలు వారి యొక్క అకౌంట్లో పాడటం జరిగింది. నవరత్నాలు అనే కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కూడా నేను ఎవరిని ఓటు అడగననే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్లు గెలవగానే భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఎలక్షన్ పూర్తవగానే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టేసి వాటిలో కూడా విజయం సాధించవచ్చు, ఎమ్మెట్ని పెడితే దాని ద్వారా ఎక్కువ మెజార్టీతో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా గెలవడం జరుగుతుంది. కానీ అలా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు అన్నింటినీ కూడా 90% పూర్తి చేసి ఎలక్షన్కి వెళ్దామనే ఉద్దేశంతో ఆయన ఎలక్షన్లో కూడా లేట్గా పెట్టడం జరిగింది. ఈలోపు ఈ కరోనా రావడం వల్ల పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి కార్యక్రమాన్ని ఆపకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన జ్యోతులు, మన ప్రియత మీడియా, మనకి ఎల్లో మీడియా అన్నది లేదు, మన ప్రజలే మనకి మీడియా. ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అందాలని చెప్పేసి ఆయన పబ్లిసిటీ చేసుకోకుండా చాలా సింపుల్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సాదాసీదాగా ఉంటూ ప్రచారానికి తక్కువ ఖర్చు పెట్టి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ప్రతి పథకాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి ఒక్కడికి ఏదో రూపంలో ఎలాగైనా సరే ఈ ఉన్నటువంటి 5 కోట్ల జనాభాలో నాకు తెలిసి 90% ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపంలో నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తే కానీ మామూలుగా అసలు ఆ లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఎవరు ఉండరని చెప్పేసి అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు